So now we are proving the sufficient part. That is, suppose we have to suppose infimum of phi greater than or equals to f for integral phi over e, which is equals to supremum of integral phi over e, phi is less than or equals to f. To prove that, we have to prove that f is measurable. To prove that f is measurable, we have to consider infimum of phi over e and supremum of integral phi over e, which is equals to a, and consider this. So by definition, we have a is equals to infimum of integral psi over e and similarly a is equals to supremum of integral psi over e and manam assume chestunnam. So by definition of infimum definition nenu ikkada rasunnam. So edaina number nenu 1 to 10 lopu numbers iskunnam, indulo infimum ani cheppali ante least infimum em untadi 1 untadi kada. So dinni etla raste etla cheptaru definition etla unta, for epsilon greater than 0 u plus epsilon is not a lower bound. Suppose epsilon అనేది నేను 0.1 అని తీసుకున్నాను అనుకోండి, అప్పుడు దీనికి కలపండి యూ ప్లస్ ఎప్సిలాన్. యూ అనే ఎలిమెంట్ నేను 1 అనుకుంటే సపోజ్, అప్పుడు ఏమవుతుంది 1.1 అవుతుంది, అది లోవర్ బౌండ్ అవుతుందా? ఓకేనా, అవ్వదు. సో విచ్ ఇంప్లైస్ దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 1 x బిలాంగ్స్ టు ఎప్స్. దేర్ ఫర్ దట్ మీన్స్ ఏంటి అంటే విచ్ ఇంప్లైస్ అట్లీస్ట్ ఒక్క నెంబర్ అయినా లీస్ట్ నెంబర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇందులో మనం 1 to 10 అనుకున్నాం కాబట్టి ఆ 1 ఎలిమెంట్ని మనం ఏమని తీసుకుంటున్నాము, అట్లీస్ట్ 1 ఎలిమెంట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎస్. నేను ఇక్కడ 1 ఎలిమెంట్ ఏంది అంటే లీస్ట్ ఉన్నది ఇన్ఫిమమ్ 1, సో 1 బిలాంగ్స్ టు ఎస్. అండ్ వైల్ 1 లైస్ బిట్వీన్ ఎక్కడి నుంచి అనంటే నేను తీసుకున్న 1.1 అంటే నేను ఎప్సిలాన్ అనేది సమ్ 0.5 తీసుకున్నాను అనుకోండి, ఈ 0.5 నుంచి 10 లోపు ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. బట్ నేను తీసుకున్న నెంబరు ఎక్కడ నుంచి 1 to 10 అని తీసుకున్నా కాబట్టి 1 ఈజ్ ద లీస్ట్ నెంబర్ అవ్వాలి అంటే నేను యూ అనే యూ ప్లస్ ఎప్సిలాన్ ఈజ్ నాట్ ఎ లోవర్ బౌండ్ అని తీసుకున్నా. సో యూ అనే నెంబర్ కన్సిడర్ చేసుకుంటే ఈ ఎక్స్ అనే నెంబరు యూ టు యూ ప్లస్ ఎప్సిలాన్ మధ్యలో ఎగ్జిస్ట్ అవుతుంది. సో అన్ ఎలిమెంట్ ఎక్స్ ఈజ్ సెట్ టు బి ఇన్ఫిమమ్ ఆఫ్ ద ఎలిమెంట్ ఎట్లా అనంటే యూ ప్లస్ ఎప్సిలాన్ దానికి యూకి ఇంకా ఎప్సిలాన్ అనే నెంబర్ యాడ్ చేస్తే అది ఏమవుతుంది, గ్రేటర్ నెంబర్ అవుతుంది. సో అందుకని ఏమంటున్నాం, యూ కాకుండా వేరే ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది, లీస్ట్ ఎలిమెంట్ అట్లీస్ట్ ఒక్క లీస్ట్ ఎలిమెంట్ అయినా ఎగ్జిస్ట్ అవుతుంది, ఆ ఎలిమెంట్ని మనం ఎక్స్ అనుకుంటాం. సో బై డెఫినేషన్ ఆఫ్ మనకున్నది ఏంది, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫిమమ్ ఆఫ్ ఇంటగ్రల్ జై ఓవర్ ఈ. సో ఇక్కడ ఇన్ఫిమమ్ ఉంది కాబట్టి ఇన్ఫిమమ్ డెఫినేషన్ అప్లై చేస్తాం. ఇన్ఫిమమ్ డెఫినేషన్ అప్లై చేసి ఇక్కడ మనకి దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ సచ్ దట్ ఇట్ షుడ్ సాటిస్ఫై ద కండిషన్ అంటే ఏముండాలి, ఎక్స్ లెస్ దెన్ యూ ప్లస్ ఎప్సిలాన్ కదా. సో ఈ పార్ట్ని యూజ్ చేసుకొని, సో సిన్స్ బై ద డెఫినేషన్ ఆఫ్ ఇన్ఫిమమ్ ఆఫ్ ఇంటగ్రల్ జై ఓవర్ ఈ దేర్ ఎగ్జిస్ట్ ఎ సింపుల్ ఫంక్షన్. మనం రియల్ నెంబర్స్లో మాట్లాడితే నెంబర్స్, ఇక్కడ సింపుల్ ఫంక్షన్స్లో మాట్లాడుతున్నాం కాబట్టి దేర్ ఎగ్జిస్ట్ ఎ సింపుల్ ఫంక్షన్ జైఎన్ ఈస్ గ్రే, ఇక్కడ జై ఫంక్షన్ ఉంది. సో జైఎన్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎఫ్ సచ్ దట్ ఇంటగ్రల్ ఇది ఎట్లా ఉండాలి, ఎక్స్ ఈజ్ లెస్ దెన్ యూ ప్లస్ ఎప్సిలాన్ అంటే ఎక్స్ ఈజ్ లెస్ దెన్ మనం దీన్ని ఏమనుకున్నాం ఏ అంటే ఏ ప్లస్ సమ్ ఎప్సిలాన్ వాల్యూ. ఓకే, సో ఇంటగ్రల్ జై ఎన్ ఓవర్ ఈ విచ్ ఈజ్ లెస్ దెన్ ఏ ప్లస్ 1/2n. సో సిమిలర్లీ వీ హ్యావ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సుప్రీమమ్ ఆఫ్ ఇంటగ్రల్ ఫై ఓవర్ ఏ కదా. సో ఇక్కడ మనం సుప్రీమమ్ డెఫినేషన్ అప్లై చేస్తున్నాం. సో బై డెఫినేషన్ ఆఫ్ సుప్రీమమ్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 యూ మైనస్ ఎప్సిలాన్ ఈజ్ నాట్ ఏ అప్పర్ బౌండ్. సో యూ మైనస్ ఎప్సిలాన్ చేస్తే ఏమవుతుంది, ఇంకా లీస్ట్ వాల్యూ వస్తుంది మనకి, అప్పర్ అంటే హయ్యర్ వాల్యూ కావాలి. సో విచ్ ఈస్ నాట్ ఏ అప్పర్ బౌండ్. సో దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 1 ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ ఎస్ విచ్ లైస్ బిట్వీన్ యూ మైనస్ ఎప్సిలాన్, మనం తీసుకున్నది అప్పర్ బౌండ్ కాదు అంటే ఎక్స్ కన్నా తక్కువ ఉంటుంది. సో మనకి సుప్రీమమ్ డెఫినేషన్ అంటే హయ్యెస్ట్ వాల్యూ కావాలి అంటే ఎక్స్ అనేది ఎట్లుంటుంది, పెద్దగా ఉంటుంది. సో ఎక్స్ ఈజ్ లెస్ దాన్ యూ. సో ఈ డెఫినేషన్ యూజ్ చేసుకొని అంటే ఇక్కడ ఎట్లా చూడండి, దీన్ని అప్లై చేస్తే యూ మైనస్ ఎప్సిలాన్ మైనస్ చేస్తున్నాం కదా ఇక్కడ వాల్యూని. అందుకని సిన్స్ బై డెఫినేషన్ ఆఫ్ సుప్రీమమ్ దేర్ ఎగ్జిస్ట్ సింపుల్ ఫంక్షన్ ఫై ఎన్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎఫ్ సచ్ దట్ ఇంటగ్రల్ ఫై ఎన్ ఓవర్ ఈ విచ్ ఈజ్ లెస్ దెన్ ఏ మైనస్ 1/2n. సో వీ హ్యావ్ ఎఫ్ ఈజ్ ఎ ఫంక్షన్ లైస్ బిట్వీన్ జై అండ్ ఫై అని చెప్పినాం కదా. సో ఆల్సో వీ హ్యావ్ ఫై ఎన్ ఈజ్
లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, ఎందుకంటే మనం స్టార్టింగ్ నుంచి చెప్పింది ఫైవ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎఫ్ విచ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు జై అని ఉంది. సో ఈ ఇన్ఫిమమ్ సుప్రీమమ్ డెఫినేషన్ అప్లై చేసిన తర్వాత ఏమొచ్చింది మనకి, ఫైవ్ ఎన్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎఫ్ విచ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు జై ఎన్. అవునా, నెగిటివ్ వాల్యూ ఇక్కడ నెగిటివ్, లెఫ్ట్ సైడ్ నెగిటివ్, రైట్ సైడ్ పాజిటివ్. సో పాజిటివ్ వాల్యూ ఉన్నది జై ఎన్ కాబట్టి ఇక్కడ జై. సో ఫైవ్ ఎన్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎఫ్ విచ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు జై ఎన్. నౌ వీ ఆర్ కన్సిడరింగ్ ఇంటగ్రల్ ఓవర్ ఈ ఫైవ్ ఎన్ మైనస్ జై ఎన్ని కన్సిడర్ చేసుకున్నాం. పాజిటివ్ వాల్యూ నుంచి ఈ ఫైవ్ ఎన్ని రిమూవ్ చేసినాం విచ్ ఈజ్ ఈక్వల్స్ టు. సో సిన్స్ ఫైవ్ ఎన్ అండ్ జై ఎన్ ఆర్ ఏమనుకున్నాం మనం, సింపుల్ ఫంక్షన్స్ కదా, ఆల్రెడీ హైపోథసిస్ నుంచి గివెన్ ఇచ్చినారు. సో సింపుల్ ఫంక్షన్ డెఫినేషన్ ఏంది, ఇట్ ఈస్ మెజరబుల్ అండ్ ఇట్స్ రేంజ్ ఇస్ ఫైనైట్. సో మెజరబుల్ డెఫినేషన్ అండ్ మెజరబుల్ అంటే లీనియర్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది కదా సింపుల్ ఫంక్షన్లో. సో అందుకని ఈ లీనియర్ ప్రాపర్టీ అంటే ఏంది, లీనియర్ ప్రాపర్టీ అంటే మళ్ళీ సమ్ ఆల్ఫా ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు బీటా వై ఇంటగ్రల్ ఓవర్ ఈ అని రాసినాం అనుకో, లీనియర్ ప్రాపర్టీ అంటే ఏం చేస్తాం, ఆల్ఫా ఎక్స్ ఓవర్ ఈ ప్లస్ బీటా వై ఓవర్ ఈ అని సపరేట్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఫైవ్ ఎన్ అండ్ జై ఎన్ ఆర్ సింపుల్ ఫంక్షన్ కాబట్టి సింపుల్ ఫంక్షన్లో లీనియర్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఈ రెండింటిని మనం సపరేట్ చేసినాం. నెక్స్ట్ ఇక్కడ ఈక్వేషన్ నుంచి మనకి జై ఎన్ ఈజ్ లెస్ దెన్ వన్ ప్లస్ ఏ ప్లస్ వన్ బై టూ పవర్ ఎన్ కదా, నెక్స్ట్ మైనస్ ఉంది, మైనస్ ఇది అప్లై చేసినాం, మైనస్ అప్లై చేస్తే మనకేమొచ్చింది మైనస్ ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వన్ బై టూ పవర్ ఎన్. వన్ బై టూ పవర్ ఎన్ వన్ బై టూ పవర్ ఎన్ కాబట్టి విచ్ ఈస్ ఈక్వల్స్ టు ఏమని తీసుకోవచ్చు మనం, వన్ బై ఎన్. దేర్ ఫోర్ ఇంటగ్రల్ ఫైవ్ ఎన్ మైనస్ జై ఎన్ మైనస్ ఫైవ్ ఎన్ ఓవర్ ఈ విచ్ ఈస్ లెస్ దెన్ వన్ బై ఎన్, లెట్ ఇట్ బి ఈక్వేషన్ ఫైవ్. నౌ వీఆర్ కన్సిడరింగ్ లెట్ ఫైవ్ స్టార్ ఈజ్ ఈక్వల్స్ టు సుప్రీమమ్ ఆఫ్ ఫైవ్ ఎన్. సో మనం ఇక్కడ మనకి సుప్రీమమ్ ఆఫ్ ఫైవ్ ఎన్, ఇక్కడ సుప్రీమమ్ ఆఫ్ ఫైవ్, ఇన్ఫిమమ్ ఆఫ్ జై ఉంటే వీటికి మనం ఇన్ఫిమమ్ డెఫినేషన్ సుప్రీమమ్ డెఫినేషన్ అప్లై చేస్తే మనకి ఏమొచ్చింది, ఫైవ్ ఎన్ జై ఎన్ వచ్చింది. సో వీటిని మనం సుప్రీమమ్ ఆఫ్ ఫైవ్ ఎన్ని ఫైవ్ స్టార్ అని, ఇన్ఫిమమ్ ఆఫ్ జై ఎన్ని జై స్టార్ అని మనం అజ్యూమ్ చేసుకున్నాం. సో ఇక్కడ నుంచి మనకు ఉన్నది ఫైవ్ ఎన్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎఫ్ విచ్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు జై ఎన్, ఈ కండిషన్ రాసుకున్నాం ఫర్ ఆల్ ఎన్. సో విచ్ ఇంప్లైస్ ఇప్పుడు ఫైవ్ ఎన్కి సుప్రీమమ్ అప్లై చేయండి, జై ఎన్కి ఇన్ఫిమమ్ అప్లై చేయండి, ఎందుకంటే జై స్టార్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫిమమ్ అండ్ వీ హ్యావ్ జై ఎన్కి మనం ఇన్ఫిమమ్ డెఫినేషన్ ఉంది అండ్ ఫైవ్ ఎన్కి సుప్రీమమ్ డెఫినేషన్ ఉంది. సో అందుకని ఫైవ్ ఎన్కి సుప్రీమమ్ అప్లై చేసినాం, జై ఎన్కి ఇన్ఫిమమ్ అప్లై చేసినాం. సో సుప్రీమమ్ ఫైవ్ ఎన్ అంటే ఏమనుకున్నాం, ఫైవ్ స్టార్ విచ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఇన్ఫిమమ్ జై ఎన్ అంటే జై స్టార్. దేర్ ఫోర్ ఇప్పుడు ఒక పర్టికులర్ ఎలిమెంట్కి అప్లై చేసినాం, దెన్ ఫైవ్ స్టార్ ఆఫ్ ఎక్స్ విచ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ విచ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు జై స్టార్ ఆఫ్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఈ, లెట్ ఇట్ బి ఈక్వేషన్ సిక్స్. సో సిన్స్ బై హైపోథసిస్ వీ నో దట్ ఫైవ్ ఎన్ అండ్ జై ఎన్ ఆర్ సింపుల్ ఫంక్షన్. సింపుల్ ఫంక్షన్ అంటే ఏంది, ఫైవ్ ఎన్ అండ్ జై ఎన్ ఆర్ మెజరబుల్ అండ్ హూస్ రేంజ్ ఇస్ ఫైనైట్. అవునా, సో సింపుల్ ఫంక్షన్ అని హైపోథసిస్ నుంచి మనకి ఇచ్చినారు. సింపుల్ అంటే ఏంది, అవి మెజరబుల్ అని అర్థం. సో ఫైవ్ ఎన్ అండ్ జై ఎన్ ఆర్ ఏమైతాయి, మెజరబుల్ అవుతాయి. ఫైవ్ ఎన్ జై ఎన్ మెజరబుల్ అయితే ఫైవ్ ఎన్కి సుప్రీమమ్ అప్లై చేసి జై ఎన్కి ఇన్ఫిమమ్ అప్లై చేస్తే ఏమవుతుంది, అవి కూడా మెజరబుల్ అవుతుంది. సో సుప్రీమమ్ ఫైవ్ ఎన్ అంటే ఏమనుకున్నాం, ఫైవ్ స్టార్. సో ఫైవ్ స్టార్ మెజరబుల్, నెక్స్ట్ ఇన్ఫిమమ్ జై ఎన్ అంటే జై స్టార్, జై స్టార్ ఈజ్ ఆల్సో మెజరబుల్. లెట్ ఇట్ బి ఈక్వేషన్ సెవెన్ అనేసి మనం కన్సిడర్ చేసుకున్నాం. ఆ తర్వాత మనం లెట్ డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు ఈ సెట్ని కన్సిడర్ చేసుకున్నాం అండ్ డెల్టా స్టార్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ సెట్ని కన్సిడర్ చేసుకున్నాం. ఆ తర్వాత ఏం చేసినాం మనం, ఈ ఇన్ఈక్వాలిటీని రివర్స్ చేసినాం. అప్పుడు మనకి ఏమొస్తుంది, జై స్టార్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ బికమ్స్ గ్రేటర్ దాన్ జై ఆఫ్ ఎక్స్, ఇక్కడ మైనస్ ఉంది కదా ఇక్కడ వస్తే ఏమవుతుంది, ప్లస్ వన్ బై ఆర్. లెట్ ఇట్ బి ఈక్వేషన్ ఏ అనుకున్నాం. తర్వాత ఈ రెండింటి నుంచి మనం ఏం చెప్పొచ్చు, వీ హ్యావ్ డెల్టా అంటే ఏముంది, ఫైవ్ స్టార్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఫైవ్ జై స్టార్ ఆఫ్ ఎక్స్ అని ఉంది. సో దీని నుంచి మనకేమొచ్చింది, ఫైవ్ జై స్టార్ ఆఫ్ ఎక్స్ విచ్ ఈజ్ గ్రేటర్ దెన్ అంటే జై స్టార్ ఆఫ్ ఎక్స్. దట్ మీన్స్ వీ హ్యావ్ డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు, మనం ఇది కన్సిడర్ ఇది కూడా కన్సిడర్ చేసుకోండి. ఓకే, సో కన్సిడర్ డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు యూనియన్ డెల్టా ఆర్, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ టు ఆల్ఫా అని అజ్యూమ్ చేసుకున్నాం. అప్లై మెజర్ ఆన్ బోత్ సైడ్స్, దెన్ మెజర్ ఆఫ్ డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు మెజర్ ఆఫ్ ఇది. సో బై కౌంటబుల్ అడిటివ్ ప్రాపర్టీ వీ హ్యావ్ యూనియన్ బికమ్స్ ఏమవుతుంది, సమ్మేషన్ అవుతుంది. సో బై కౌంటబుల్ అడిటివ్ ప్రాపర్టీ యూనియన్ బికమ్స్ సమ్మేషన్ కదా, సో మెజర్ ఆఫ్ డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఆఫ్ మెజర్ ఆఫ్ డెల్టా. లెట్ ఇట్ బి ఈక్వేషన్ ఎయిట్. సో నౌ వీఆర్ కన్సిడరింగ్ అనదర్ సెట్ ఈఆర్,
that is let er is equals to x belongs to e such that phi r of x which is greater than xi r of x plus 1 by r for r is greater than r equals to 1. So in the lo nunchi manam x ane element consider if x belongs to delta r in the lo nunchi manamu oka x ane element ni consider chestunnam. Okay, ikkada delta r is equals to din reverse chese manaku ochina idi a form lo undi xi star of x plus phi star of x plus 1 by r ee form lo undi kada. So we are considering x is an element of delta r. So from equation a manaku ochindi idi ochesindi next which implies xi star of x which is greater than r equals to xi r of x. ippudu delta r undi kada ee r form xi ki r form supply chesu xi r of x which is greater xi star which is equals to xi r kada. So xi r at a particular term which is greater than r equals to xi star of x. So only supremum oka element iskutnam ikkada union of terms iskutnam. So xi r of x which is greater than r equals to xi star of x which is greater than xi phi star of x ikkada nunchi rastunnam. X belongs to delta r aithe ikkada nunchi manam er iskunte chudandi indulo elements etlu unnai phi r of x plus 1 by r. So ikkada apply chesin first xi r of x which is greater than r equals to ఓకేనా జై స్టార్ ఆఫ్ ఎక్స్ జై స్టార్ ఆఫ్ ఎక్స్ మళ్ళీ ఇది ఇవి రెండు దేనికి గ్రేటర్ దాన్ ఉన్నాయి ఫైవ్ స్టార్ ఆఫ్ ఎక్స్ ఫైవ్ స్టార్ ఆఫ్ ఎక్స్ ఫైవ్ స్టార్ ఆఫ్ ఎక్స్ దేనికి దీనికి ఫైవ్ ఆర్ ఈ రెండు ఈక్వేషన్స్ని కంబైన్ చేస్తున్నాడు ఇక్కడ ఈ ఫామ్ వచ్చింది మనకి. ఓకేనా చూడండి ఈ ఫామ్ వచ్చింది xi r of x which is greater than r equals to xi star of x which is greater than phi star of x which is greater than phi r of x plus 1 by r. Okay, so phi r of x plus 1 by r ochindi. So which implies phi r of x which is greater than r equals to atlan rashindo which is greater than ikkada ee point ఈ పాయింట్ రెండు కలిపి రాసేసినాడు దేర్ ఫర్ ఫైవ్ ఆర్ ఆఫ్ ఎక్స్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ మధ్యలో ఉన్నాయి తీసేసి లాస్ట్ రెండు కంప్లీట్గా రాసినాడు దేర్ ఫర్ ఫైవ్ ఆర్ ఆఫ్ ఎక్స్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ ఫైవ్ ఆర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ బై ఆర్ ఈ రెండు టర్మ్స్ రాసినాడు. ఇక్కడ మనం ఎక్స్ అనే ఎలిమెంట్ డెల్టా ఆర్లో తీసుకున్నాము డెల్టా ఆర్ డెఫినేషన్ నుంచి మనకు వచ్చింది ఇది. అయితే మనము ఈ ఎక్స్ బిలాంగ్స్ టు ఈ అయితే ఎక్స్ బిలాంగ్స్ టు ఈ అయితే ఈఆర్ సెట్లో ఎలిమెంట్స్ ఎట్లున్నాయి ఇదే ఫామ్లో ఉన్నాయి అంటే ఫైవ్ స్టార్ ఆఫ్ ఎక్స్ ఇదే సేమ్ ఫామ్ ఉంది కదా అందుకని ఏం చేసినాడు జైఆర్ ఆఫ్ ఎక్స్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు జై స్టార్.